ఇప్పటికే చాలా మంది చెప్తా ఉంటారు, చాలా సినిమాల్లో కూడా చూస్తా ఉంటాం, రాజకీయాలు వేరు సినిమాలు వేరు అని. రాజకీయాల్లో నిజంగా రాజకీయ నాయకులే, లీడర్లే హీరోలు. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ రియల్ పాత్ర పోషిస్తూ ఉంటారు. సినిమాల్లో హీరోలు పోషించే పాత్ర రియల్ పాత్ర, అది ఆ తెర మీద మాత్రమే. ఆ రియల్ పాత్ర చూసి జనాలు చప్పట్లు కొడతారు, వాళ్ళకి అభిమానులుగా మారుతూ ఉంటారు. కానీ ఇక్కడ రాజకీయాల్లో ఈ లీడర్లు, మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ వాళ్ళు పోషించే రియల్ పాత్రలను చూసి వాళ్ళకి అభిమానులుగా మారుతారు. అయితే ఈ అభిమానం శాశ్వతం, అధికారాన్ని తెచ్చిపెడుతుంది. కానీ ఆ సినిమా తెర మీద చూపించే అభిమానం ఆ 2.5 గంటల పాటు ఆ అభిమానులను థియేటర్లో కూర్చోబెడుతుంది అంతే. ఓకే, అందులో మంచి ఉంటే మంచి తీసుకుంటారు, చెడు ఉంటే అక్కడే వదిలేయాలి, కొంతమంది చెడును కూడా తెచ్చుకుంటుంటారు అంటారు. ఓకే, ఈ విషయం పక్కన పెడితే తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం హీరో ఎవరు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే 151 స్థానాల్లో ప్రజలు ఆయన్ని మెచ్చుకొని ఆయన గెలిపించారు అంటే వాళ్ళందరి దృష్టిలో రియల్ హీరో ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రియల్ హీరో మీద సినిమా హీరో రామ్ చేస్తున్న వ్యాఖ్యలు, కొన్ని ఆరోపణలు, కొన్ని ట్వీట్లు, కొన్ని సూచనలు, కొన్ని సలహాలు, వరుసగా ట్వీట్ల పర్వం సాగింది ఒక రోజంతా. ఫైనల్గా మళ్ళీ ఆ ట్వీట్లకు పులి స్టాప్ చెప్పారు. అయితే ఇప్పుడు జగన్ గారి అభిమానులు కానీ వైసీపీ శ్రేణులు కానీ అదే ప్రశ్నిస్తున్నారు, ఎందుకు ఇవన్నీ వ్యాఖ్యలు చేయడం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వంలో ఉన్నారు, అధికారంలో ఉన్నారు. ఎక్కడైనా తప్పు జరిగినప్పుడు అది తప్ప ఒప్ప అనేది చూసి దాని మీద యాక్షన్ తీసుకోవాల్సింది ఆయన బాధ్యత, ఆయన కర్తవ్యం. ప్రభుత్వం ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోద్ది. మధ్యలో ఏదో హీరోయిజం చూపించాలని చెప్పి తెర మీదకు వస్తే గనక అది ప్రభుత్వం నుంచి అలాగే వైసీపీ శ్రేణుల నుంచి ఆగ్రహం వ్యక్తం చేస్తే దాన్ని ఎదుర్కొని తట్టుకునే శక్తి ఉందా లేదా అనేది కూడా ఇక్కడ ఆలోచించుకోవాలి. ఎందుకు అక్కడ జరిగిన తప్పు ఏంటో కనిపిస్తుంది క్లియర్గా. క్వారంటైన్ సెంటర్లో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు హాస్పిటల్ నిర్లక్ష్యం ఏంటి అనే దాని మీద విచారం చేస్తున్నారు. అందులో ఎవరైతే దానికి నిందితులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయడానికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కాకపోతే ఇక్కడ స్వయాన రమేష్ ఆసుపత్రి యాజమాన్యం వీళ్ళ బంధువులది కాబట్టి, రమేష్ ఆసుపత్రి ఆ యాజమాన్యం ఆయన ఎవరైతే ఉన్నారో రమేష్ గారు ఈయనకు బాబాయ్ అవుతారు కాబట్టి హీరో రామ్కి, అందుకే ఈయన అనూహ్యంగా ఎప్పుడూ లేనిది ట్వీట్లతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద దాడి మొదలుపెట్టారు. వరుసగా చాలా ట్వీట్లు అనమాట. ఆయన చేసిన ట్వీట్లు చూసుకుంటే కనుక హోటల్ స్వర్ణ ప్యాలెస్ని రమేష్ హాస్పిటల్ వాళ్ళు కోవిడ్ సెంటర్గా మార్చక ముందే ప్రభుత్వం అక్కడ క్వారంటైన్ సెంటర్ నిర్వహించింది, అప్పుడే ప్రమాదం జరిగి ఉంటే ఎవరిని నిందించేవాళ్ళు అనేది. నిజంగా ఇటువంటి ప్రశ్న ఆల్రెడీ గతంలో కూడా ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే చాలామంది మీడియా వాళ్ళు అన్నారు, ఈయన ఇంకా రామ్ గారు ఇంతకుముందు వాళ్ళు కోవిడ్ సెంటర్ నిర్వహించినప్పుడు ఎవరు నిందించేవాళ్ళని. వాళ్ళు ప్రభుత్వం కోవిడ్ సెంటర్ నిర్వహించిందా లేదంటే రమేష్ హాస్పిటల్ కోవిడ్ సెంటర్ నిర్వహించిందా అనేది కాదు. ఒకవేళ అది స్వర్ణ ప్యాలెస్ హోటల్ కాబట్టి హోటల్లో ఉన్నప్పుడు ప్రమాదం జరుగుంటే ఎవరు నిందించేవాళ్ళు, ఆ ప్రశ్న ఎప్పుడో మీడియా వేసింది. మళ్ళీ ఇప్పుడు రామ్ కొత్తగా వచ్చి ఇంతకుముందు ప్రభుత్వ హయాంలో కోవిడ్ సెంటర్ ఉంది, అప్పుడు ప్రమాదం జరుగుంటే ఏంటి అంటే, ఓకే అప్పుడు ప్రమాదం జరుగుంటే అప్పుడు ప్రభుత్వం తప్పిదమా, అప్పుడు ఎవరైతే ఆ కోవిడ్ సెంటర్ నిర్వహించిన అధికారులు ఉన్నారో వాళ్ళ తప్పిదమా అనేది వాళ్ళ మీద చర్యలు తీసుకునేవారు. ఇప్పుడు రమేష్ హాస్పిటల్ ఆధ్వర్యంలో కోవిడ్ సెంటర్ నడిచింది కాబట్టి, ప్రైవేట్ కోవిడ్ సెంటర్కి పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వం కాబట్టి, సరిగ్గా నిర్వహించలేదు కాబట్టి ఆ రమేష్ హాస్పిటల్ మీద ఇప్పుడు యాజమాన్యం చర్యలు తీసుకుంటుంది, తప్పు ఎవరిదనేది ఆ కమిటీ తేల్చి చెప్పిన తర్వాత. అంటే ఇటువంటి ప్రశ్నలు వేసే ముందు ఒకసారి ఆలోచించుకోవాలి. మళ్ళీ దానికి సంబంధించి ఫైర్ ప్లస్ ఫీజు ఈక్వల్ టు ఫూల్స్ అని చెప్పి మరొక కామెంట్. అంటే అందరినీ ఫూల్స్ చేయడానికే ఈ విషయాన్ని ఫైర్ నుంచి ఫీజు వైపు మళ్ళిస్తున్నారా అంటే, మేనేజ్మెంట్ బాధ్యతలు నిర్వహించిన స్వర్ణ ప్యాలెస్ డైరెక్ట్గా బిల్డింగ్ చేసింది అనేది ఫీజు వివరణ చెప్తూ మరొక ట్వీట్. అంటే ఇలాగంటే మళ్ళీ ఒక సూచన, పెద్ద కుట్ర జరుగుతున్నట్టుంది, సీఎంని తప్పుగా చూపించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కింద పనిచేసే కొంతమంది మీకు తెలియకుండా చేసే కొన్ని పనుల వల్ల మీ రెప్యుటేషన్కి మీ మీద మేము పెట్టుకున్న నమ్మకానికి డ్యామేజ్ కలుగుతుంది, వాళ్ళ మీద ఒక లుక్ వేస్తారని ఆశిస్తున్నాం, ఇది ఒక సూచన. అంటే ఇలాగ రకరకాల. ఫైనల్గా ఐ బిలీవ్డ్ ఇన్ జస్టిస్ అండ్ ఐఎమ్ షూర్ ద రియల్ కల్ప్రిట్స్ విల్ బీ పనిష్డ్ నో మ్యాటర్ హూ దే ఆర్ రిలేటెడ్ ఆర్ నాట్. ఐ వాంట్ బీ ట్వీటింగ్ అబౌట్ దిస్ ఎనీ మోర్ యాజ్ ఐ వి సెడ్ ఆల్ ఐ హ్యాడ్. అంటే ఓకే ఫైనల్గా న్యాయం జరగాలి, తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి అని. అంటే ఇన్ని మార్పులు వరుసగా ట్వీట్లు. అంటే ఇది ఆవేశం అనుకోవాలా, దీన్నే హీరోయిజంగా చూస్తారనుకోవాలా, లేదంటే హీరో రామ్ ఇలా ట్వీట్ చేసేస్తే ఆయనకున్న అభిమానులందరూ ఒకేసారి వైసీపీ ప్రభుత్వం మీద యాంటీగా వెళ్ళిపోయి ఏదైనా చేసేస్తారని అనుకున్నారో మొత్తం మీద. అంటే ఇక్కడ ఫైనల్గా ఎందుకు రాజకీయాల మీద, అక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్ మీద హాస్పిటల్ యాజమాన్యం ఏదో ఈయనకి బంధువులు అని చెప్పి అంత ఆవేశపడడం ఎందుకు, ఒకసారి ఆలోచించుకుంటే మంచిదనేదే ఇప్పుడు ప్రధానంగా రాజకీయ నాయకులు చాలామంది విశ్లేషకులు చెబుతున్నమాట. ఏదేమైనా ఫైనల్గా ఆయనైతే న్యాయం జరగాలని కోరుకున్నారు, తప్పేం లేదు. ఏది అంటే కోర్టులు కానీ లేదంటే ప్రభుత్వం కానీ ఏం చేస్తుందో అదే న్యాయం కాబట్టి ఆల్రెడీ దాని మీద విచారణ కమిటీ చేశారు, విచారణ జరిగింది, ఎవరు దోషులు ఏంటనేది. నిజంగా అంత తప్పు చేయలేనప్పుడు మరి ఎందుకు రమేష్ ఆసుపత్రి యాజమాన్యం ఎందుకు పరారులో ఉంది, ఎందుకు ఆయన పోలీసులు దొరకకుండా తిరుగుతున్నారు? ఒకవేళ డైరెక్ట్గా వచ్చి సరెండర్ అయిపోయి ఆయన నిజాయితీ నిరూపించుకోవచ్చు కదా, తర్వాత ఒకవేళ కోర్టు బెయిల్ ఇస్తే బెయిల్ మీద విడుదల అవ్వచ్చు కదా, ఎందుకు ఇప్పుడు దాక్కోడు, ఎందుకు పరారీలో ఉన్నారు? దానికి సమాధానం చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు తప్పుపడడం, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో ట్వీట్ల ద్వారా దాడి చేసేస్తే ఏదో సాధించేయాలనుకోవడం ఎంతవరకు సమంజసం ఆయన ఆలోచించుకోవాలి అనేదే ఈ అడ్డగోలు ట్వీట్ల వెనక అసలు ఏంటి ఆయన ఆలోచన ఏంటో అనేది ఆయనే బయటపెట్టాలనేది కూడా ఇప్పుడు చాలామంది డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద హీరో రామ్ ట్వీట్ చేస్తున్న ట్వీట్స్ ఇక మళ్ళీ ఇక చేయనని ఆయనే చెప్పడం, ట్వీట్స్కి ఇంక పులి స్టాప్ చెప్పడం అంటే జగన్ సర్కార్కి దీనివల్ల పెద్దగా డ్యామేజ్ ఏం లేకపోయినా అనవసరంగా ఆయనే ఇన్వాల్వ్ అయ్యి ఆయనే డ్యామేజ్ తెచ్చుకున్నారు అనేది కూడా ఒక వర్గం చెబుతున్నమాట. చూద్దాం ఈ ట్వీట్స్ ఇంతటితో ఆగినట్టేనా లేదంటే రామ్ మళ్ళీ అన్న రియాక్షన్ ఉంటుందా? ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్